విద్యాసంస్థల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు పూర్వ విద్యార్థుల తోడ్పాటు సైతం ఎంతో అవసరమని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి తెలియజేశారు. నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాలలో జరిగిన విద్యార్థినీలకు విద్యా సామగ్రి పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేశారు. కళాశాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కోటమరెడ్డికి అధ్యాపకులు, విద్యార్థినీలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా విద్యార్థినీలు విద్యా సామగ్రిని అందుకున్నారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సంస్థల అభివృద్ధికి ఆయా కళాశాలల్లో చదువుకుని దేశ విదేశాలలో స్థిరపడ్డ పూర్వ విద్యార్థినీలు సహకరించాలని కోరారు. నేటి విద్యార్థులు కన్న తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేయడం అలవాటు చేసుకోవాలని సూచించారు. డీకేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి రాష్ట మంత్రి నారా లోకేష్ సహకారం ఎల్లవేళలా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, టీడీపీ రాష్ట కార్యదర్శి దొడ్డపనేని రాజనాయుడు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనేదానికి అటు స్థానిక ఎమ్మెల్యేగా నేను కానీ, మాజీ మేయర్ భానుశ్రీ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి రాజానాయుడు గారు రావడం జరిగింది. ఈ యొక్క డీకేడబ్ల్యూ కళాశాలలో దాదాపు 1000 మంది దాకా విద్యార్థినులు చదువుతూ ఉన్నారు. వారందరి స్కూల్ బుక్స్ ఏదైతే బ్యాగులు ఇచ్చేదానికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులందరికీ నేను పిలుపునిస్తూ ఉన్నా. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులు ఈరోజు ఇతర జిల్లాల్లో, మన జిల్లాలో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో అనేక మంది చాలా మంచి స్థానాల్లో ఉన్నారు. డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థినులారా, మీ యొక్క కళాశాల పూర్వ కళాశాల, మీరు విద్యార్థినిగా ఉన్న కళాశాల, ఈ కళాశాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన, ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పక్షాన అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అయితే డీకేడబ్ల్యూ కళాశాలకి పూర్వ వైభవం రావాలంటే ప్రభుత్వ సహకారంతో పాటు, ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహంతో పాటు ఈ డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్నటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ముందుకు రావాలా. ఇటీవల కాలంలో ఆర్ఐఓ గారు ఒక పిలుపునిస్తే కేవలం 36 రోజుల్లో 800,000 రూపాయలని డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఈ యొక్క డీకేడబ్ల్యూ కళాశాల అభివృద్ధికి సహకరించడం జరిగింది. ఆ యొక్క పూర్వ విద్యార్థులుగా ఉండి ఆర్ఐఓ గారి విజ్ఞాపన మేరకి కళాశాల అభివృద్ధి కోసం అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, కానీ ఇంకా చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు, దేశ విదేశాల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ డీకేడబ్ల్యూ కళాశాలతో నాకున్నటువంటి పరిచయం ఈనాటిది కాదు. నేను నెల్లూరు విఆర్ కళాశాలలో చదువుకునే రోజుల్లో విఆర్ కళాశాల స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా, ఎస్వి యూనివర్సిటీ సెనెట్ సభ్యుడిగా ఈ కళాశాలతో నాకు దగ్గర సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఈ కళాశాలలో చదువుకుని, డీకేడబ్ల్యూ కళాశాలలో చదువుకుని దేశ విదేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో, ఇతర జిల్లాల్లో స్థిర నివాసం ఏర్పరచుకొని మంచి స్థితిలో ఉన్నటువంటి డీకేడబ్ల్యూ కళాశాల పూర్వ విద్యార్థులారా, మీరు చదువుకున్న కళాశాల అభివృద్ధికి ప్రభుత్వ సహకారంతో పాటు మీ సహకారం కూడా కావాలా, మీరు కూడా స్పందించాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్రెడ్డిగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం, స్టోన్ హోస్పేట, నెల్లూరు. 2024-2027 సంవత్సరం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ అధ్యక్షులు శ్రీ కొండా ప్రవీణ్ శంకర్ గారు, గౌరవ సలహాదారు శ్రీ సేగు షణ్ముఖరావు గారు, అధ్యక్షులు శ్రీ కోట గురుబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ వేమూరు వెంకట ప్రసాద్ గారు, సెక్రటరీ శ్రీ నిచ్చెనమెట్ల చిరంజీవి గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ మునుగ వెంకటేశ్వర్లు గారు, కోశాధికారి శ్రీ వమ్మేన జనార్దన్ రావు గారులకు మరియు కమిటీ మెంబర్స్ శ్రీ ఎంపీ ఆంజనేయులు గారు, శ్రీ రాజా హజరత్ బాబు గారు, శ్రీ కొలిపాకుల సురేష్ గారు, శ్రీ పొడమాన రమేష్ గారు, శ్రీ తన్నీరు కిషోర్ కుమార్ గారు, శ్రీ వాయుగుండ్ల బ్రహ్మయ్య గారు, శ్రీ చాటకొండ వెంకటేశ్వర్లు గారు, శ్రీ కారంశెట్టి ప్రవీణ్ కుమార్ గారు, శ్రీమతి పైడ కృష్ణప్రియ గారు, ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ పావోలు సత్యనారాయణ గారు, శ్రీ దుగ్గిశెట్టి అశోక్ గారు, శ్రీ కొత్త వెంకట సుబ్రహ్మణ్యం గారు, దగ్గుమాటి మురళీకృష్ణ గారులకు హార్దిక శుభాకాంక్షలు. ఇట్లు ఆర్యవైశ్య మిత్రమండలి. ఆగస్టు 2వ తేదీ శాకంబరి అలంకార దర్శనం జరుగును. కావున భక్తులందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. ధర్మకర్తలు, వాసవి క్లబ్, నెల్లూరు సిటీ.